రెబల్స్ ఆఫ్ తుపాక్లగూడెం మూవీ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అంటే శివరామ్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అండ్ మూవీ విజువల్స్ మ్యూజిక్ అన్ని ఆసమ్ థాంక్యూ రెబల్స్ ఆఫ్ తుపాక్లగూడెం చూసాను యాక్చువల్లీ మూవీ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు అంటే ఏం ఐడియా లేకుండా మూవీకి వచ్చాను కానీ ఆ మ్యూజిక్ గానీ కొత్త యాక్టర్స్ ఫీల్ గానీ చాలా మంచి ఫీల్ ఇచ్చారు పక్క థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే అండ్ చాలా కొత్త ఫేసెస్ అని మనం అనుకుంటామేమో గానీ చాలా మంచి చేశారు వాళ్ళకి మాత్రం గ్రేట్ ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను చూసింది రెబల్స్ ఆఫ్ తుపాక్లగూడెం యాక్చువల్గా నేను చాలా మూవీస్ రిలీజ్ అయినాయి ఈరోజు మే మైకల్ అని రైటర్ పద్మభూషణ్ అని అవి కూడా రిలీజ్ అయినాయి నేను ఈ మూవీకి వచ్చిన కారణం ఏంటంటే ఇది చాలా డేరింగ్గా తీసిన మూవీ 50+ న్యూ యాక్టర్స్ ఇలాంటి సపోర్ట్ లేకుండా తీసిన మూవీ అంటే అసలు వీళ్ళు ఏం చేశారు చూడడానికే వచ్చాను కానీ చూశాక 2 అవర్స్ మాత్రం చాలా అడ్మైర్ అయ్యాను మూవీ చూసి మనకి చాలా లెసన్ కూడా నేర్పిస్తుంది విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఒకప్పుడు ఇలా థింక్ చేసి ఇలా ఉండేది ఆ సిచ్యువేషన్ నక్సలైట్ వాళ్ళది ఇది ఆల్రెడీ రియల్ స్టోరీ కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ ప్రతిసారి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ అని చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా బాగుంది మూవీ మీ 2 అవర్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చాలా బాగుంది మూవీ థ్యాంక్ యూ బ్రో చాలా బాగుంది బ్రో సినిమా 5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తా మొత్తం అడిగిన చాలా కష్టపడి తీశారు సార్ చాలా మొత్తం న్యాచురల్ అందరు కొత్త వాళ్ళు ఎక్దమ్ పర్ఫెక్ట్ యాక్ట్ చేశారు సినిమా అయితే సూపర్ ఒకటి ప్రతి సీన్ వచ్చేసి న్యాచురల్ లైటింగ్ కోసం ఆగి మరీ షూట్ చేశారు ఈ షూటింగ్ కంప్లీట్గా 6 మంత్స్ అయిందని మనకి వెనుక నుంచి మాకు తెలిసింది సో కంప్లీట్గా న్యాచురల్ లైటింగ్లో షూటింగ్ చేశారు